शुक्लां भरद्रं विष्णुं शशिवर्णं चित्रभुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविज्ञं उपशान्तये ॐ श्री గురుభ్యో నమః. నమస్తే అండి, నేను మీ రామకృష్ణిహాన్, ఆస్ట్రో న్యూమరాలజీ. అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో ముఖ్యంగా నేను మీకు తెలియజేసే రాసుల పాదాలు ఏంటంటే, ఒకటి కర్కాటక రాశి, రెండోది సింహరాశి, మూడవది కన్యారాశి. ఈ మూడు రాసులలో జన్మించినటువంటి వారికి వారి యొక్క పాదాలను అనుసరించి వారి భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది, మరి ఏ పాదం వారికి కలిసి వస్తుంది, ఏ పాదం వారికి కలిసి రాదు అనే అంశంపై ఈరోజు మనం సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనం చూసినట్టయితే కర్కాటక రాశి జలతత్వపు గల రాశి, రాష్ట్రాధిపతి చంద్రుడు. చంద్రుడు దీంట్లో ఉన్నటువంటి మొట్టమొదటి పునర్వసు ఒకటో పాదం కర్కాటక రాశి. చాలా అద్భుతమైనటువంటి నక్షత్రం అండి. పునర్వసు నక్షత్రంలో జన్మించినటువంటి వారు శ్రీరామచంద్రమూర్తియే ఈ యొక్క పునర్వసు నక్షత్రంలో జన్మించారు. అందులో నాలుగో పాదం కర్కాటక రాశి అవ్వడం అనేది కూడా ఎంతో అద్భుతమైనటువంటి విజయం అండి. వీరు వీలైతే ఒక్కసారి వారి పేరును మంచి సంఖ్యాబలంలోకి మార్చుకోగలిగితే మాత్రం అద్భుతమైనటువంటి గ్రహస్థితి. ఎందుకంటే పునర్వసు నక్షత్రానికి గురువు గ్రహపాలకుడుగా ఉంటాడు. గురు బలం ఉంటే ప్రపంచాన్ని అయినా కూడా మనం జయించవచ్చు అనే విషయం మీకు ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయమే. అలాగా ఈ యొక్క కర్కాటక రాశిలో పుష్యమి నాలుగు పాదాలు మనకు కర్కాటక రాశి. పుష్యమి నాలుగు పాదాలు, పుష్యమి నాలుగు పాదాలలో మనకు మొట్టమొదటి పాదం అద్భుతమైనటువంటి పాదం అండి. దానిలో ఎటువంటి శాంతి లేదు. తర్వాత రెండవ పాదం, మూడవ పాదం తల్లిదండ్రులకు ఇరువురికి గండం. తర్వాత నాలుగో పాదం మంచి పాదం అండి, దానికి శాంతి లేదు. కాబట్టి ఈ యొక్క పుష్యమి రెండవ పాదంలో మూడవ పాదంలో జన్మించినటువంటి వారు వీరు చేయవలసినటువంటి కార్యక్రమం ఏంటంటే, విఘ్నేశ్వరుణ్ణి ఎక్కువగా ఆరాధించాలి, పరమశివుణ్ణి ఎక్కువగా పూజించడం మంచిది. అదేవిధంగా శనికి సంబంధించినటువంటి, రవికి సంబంధించినటువంటి స్తోత్రాలు ఎప్పుడు చదువుతూ ఉండాలి. జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపజ్ఞం ప్రణతోస్మి దివాకరం అని సూర్యునికి సంబంధించింది. నీలాంజన సమాపాసం రవిపుత్రం యమగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైచ్చరం అని శనికి సంబంధించినటువంటి స్తోత్రాలు ఎక్కువగా చదవడం వలన మంచి జరుగుతుంది. అందులో భాగంగా మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని చక్కగా సరిచేసుకోవాలి. నేను చెప్తుంటాను, ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, మన పేరే మనకు పెన్నిది, మనకు అదృష్టాన్ని కలిగించేది మన పేరు. మన పేరులో సంఖ్యాబలం కరెక్ట్గా లేకపోతే మన జీవితకాలం కూడా, మనం ఎంత కష్టపడి పనిచేసినా కూడా ఒక్క పైసా కూడా మనం అభివృద్ధిని సాధించలేము, సంపాదించింది నిలబడడం కూడా కష్టంగానే ఉంటుంది. కాబట్టి మీరు తప్పకుండా మీ పేరును మంచి సంఖ్యాబలంలోకి మార్చుకోండి. నేను చూసేటువంటి పద్ధతులు అన్ని రకాల పద్ధతుల ద్వారా కూడా నేను పరిశీలన చేస్తాను. నేమాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, ప్రొనాలజీ, ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ, ఇండియన్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ, ప్రశ్నాశాస్త్రం, హస్తరేఖలు, గవ్వలు, తాళపత్ర గ్రంథాలు, ఇలా అన్ని పద్ధతుల ద్వారా కూడా నేను పరిశీలన చేస్తాను. కాబట్టి ఎంత పెద్ద సమస్య, ఎలాంటి సమస్యకైనా పరిష్కారం మాత్రం ఖచ్చితంగా దొరుకుతుందండి, దానిలో ఎటువంటి సందేహం కూడా లేదు. తర్వాత నెక్స్ట్ ఆశ్లేష నక్షత్రం మనకు కర్కాటక రాశి. ఆశ్లేష నక్షత్రం కూడా అద్భుతమైనటువంటి నక్షత్రం అండి. దీనిలో నాలుగు పాదాలు మనకు కర్కాటక రాశి. మరి ఈ యొక్క ఆశ్లేష నక్షత్రం అంటే పాము. దీనికి ఆశ్లేష నక్షత్రం పాము ఆకారంను పోలి ఉంటుంది. ఇది శరీర ధాతువులో చూస్తే ఆశ్లేష నక్షత్రం చర్మం. తర్వాత దీనికి అధిపతి బుధుడు, ఆశ్లేష నక్షత్రానికి అధిపతి బుధుడు. దీనిలో ఆశ్లేష నక్షత్రం నాలుగు పాదాలు కూడా కర్కాటక రాశి. మరి ఈ నాలుగు పాదాలలో కనుక చూస్తే ఫస్ట్ పాదం మాత్రం స్వల్ప దోషము, రెండవ పాదం చూస్తే ధనహాని, మూడవ పాదం చూస్తే తల్లికి గండం, తర్వాత నాలుగవ పాదం స్వల్ప దోషంగా చూపెడుతుంది. కాబట్టి ఇలాంటి దోషపాదాలు ఉన్నటువంటి వారు ముఖ్యంగా మీరు చేయాల్సినటువంటి కార్యక్రమం ఏంటంటే, ఎక్కువగా బుధుణ్ణి ఎక్కువగా అనుగ్రహం కోరాలి. మీరు ఎప్పుడు కూడా బయటికి వెళ్ళినా కూడా ఒక పచ్చ కలరు ఖర్చుపును జేబులో పెట్టుకోవడం ఎంతో శ్రేయస్కరం. అదేవిధంగా మీరు వీలైతే ఒక మంత్రశక్తి పేపర్ను నేను తయారు చేస్తాను. ఈ మంత్రశక్తి పేపర్ అనేది కూడా మీ జాతకాన్ని బట్టి, మీకున్నటువంటి గండాలను బట్టి వాటిని పట్టుకొని మన మంత్రశక్తిని మన దగ్గర ఉన్నటువంటి పండితుల ద్వారా తయారు చేస్తాము. దాన్ని మీరు వీలైతే అమావాస్య రోజు పచ్చకర్పూరంతో కనుక ఆ మంత్రశక్తి పేపర్ను కాల్చి చేసి, ఆ కాల్ చేసినటువంటి బూడిదను మీరు తీసుకొని దాంట్లో ఒక రెండు చుక్కల గంగాజలంతో లేదంటే రెండు చుక్కల ఆవు పాలతో కానీ కొబ్బరి నీళ్ళతో కానీ తడిపి బొట్టు పెట్టుకొని మనసులో సంకల్పం చేసుకుంటే అమావాస్య రోజు తప్పకుండా ఆ దోష ప్రభావం నుండి తప్పించబడతారు. మన చిన్నతనంలో మన తల్లిదండ్రులు మనకు ఆ శాంతి జరిపించారో లేదో మనకు తెలియదు.
దానికి సంబంధించినటువంటి శాంతి ప్రభావం ఎక్కువగా శాంతి మనం పెట్టుకోకపోతే ఎక్కువ ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వాటి నుంచి బయటపడడానికి మనకు వ్యాపారాలు బాగా జరగడానికి, ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి, ఉద్యోగ ప్రాప్తి పొందడానికి, విదేశీ ప్రయాణాలు జరగడానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా చదవడానికి మనకు ఎంతో ఈ నేను చెప్పినటువంటి రెమెడీ ఎంతో ఉపయోగపడుతుందండి. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి, మంచి జరుగుతుంది. మీరు ఏదైనా కావాలనుకున్నా కూడా మన ఆఫీస్ నెంబర్లకు కాల్ చేసి ఆ మంత్రశక్తిని తెప్పించుకున్న బాధ్యత మీది. తర్వాత ఇక్కడ మనం చూసినట్టే మనకు ఈ యొక్క కర్కాటక రాశి తర్వాత సింహరాశి, సింహం అగ్నితత్వం, ఈ సింహరాశికి అధిపతి సూర్య భగవానుడు, దీనిలో మఖ నాలుగు పాదాలు. మఖ నాలుగు పాదాలు అంటే ఇక్కడ మనం గమనించండి, మొదటి పాదం శిశుగండం, రెండవ పాదం మంచిది, మూడవ పాదం తల్లిదండ్రికి గండం, నాలుగవ పాదం మంచిది, మఖ నక్షత్రానికి కేతు అధిపతి. అయితే ఈ ఒకటి మూడు పాదాలకి కొంత ప్రభావం ఎక్కువగా ఉంటుంది, అంటే ఆర్థికంగా ధన నష్టం కలుగుతుంది, వ్యాపారాలలో నష్టాలు ఎక్కువగా జరగడం, ఇచ్చిన డబ్బులు తిరిగి రాకపోవడం, మానసిక ఆందోళన ఎక్కువ కలగడం, ఇలాంటి అన్నది కూడా మఖ నక్షత్రంలో పుట్టినటువంటి వారికి అది కూడా మొదటి పాదం మరియు మూడవ పాదానికి ఎక్కువగా సమస్యగా మారే అవకాశాలు ఉన్నాయి. తర్వాత పుబ్బా నక్షత్రం నాలుగు పాదాలు సింహరాశి అండి. మరి అద్భుతమైనటువంటి నక్షత్రమేనండి పుబ్బా నక్షత్రం, శుక్రుడు అధిపతి. శుక్రుడు అధిపతి గల నక్షత్రం ఏంటంటే పుబ్బా నక్షత్రం, శుక్రుడు. ఈ ఇక్కడ కనుక మనం చూసినట్లయితే ఒకటి రెండు మూడు పాదాలు అద్భుతమైనటువంటి పాదాలు, నాలుగవ పాదం స్వల్ప దోషంగా చూపెడుతుంది. మరి పుబ్బా నక్షత్రం, నక్షత్రాధిపతి శుక్రుడు అద్భుతమేనండి. తర్వాత మకర నక్షత్రంలో అయిపోయిన తర్వాత పుబ్బా తర్వాత ఉత్తర నక్షత్రం ఒక్క పాదం సింహరాశి. ఉత్తర నక్షత్రం మొదటి పాదం అంటే తల్లిదండ్రికి గండంగా మనకు చూపెడుతుంది ఉత్తర నక్షత్రం. సో మనకు శివరాశి అగ్నితత్వపు రాశి కాబట్టి ఒకసారైనా ఈ శివరాశిలో పుట్టినటువంటి వారు ముఖ్యంగా 6వ తారీఖు 15 24వ తేదీలలో పుట్టినా కానీ, 8 17 26వ తేదీలలో పుట్టినా కానీ ఎక్కువగా సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా కలుగుతాయి. తర్వాత మనకు కన్యారాశి భూతత్వపు రాశి, దీనికి రాష్ట్రాధిపతి వచ్చేసి బుధుడు. దీనిలో ఉత్తర 2 3 4 పాదాలు, 2 3 4 పాదాలు, రెండవ పాదం మంచిది, మూడవ పాదం మంచిది, నాలుగో పాదం స్వల్పదోషం, 2 3 4 పాదాలు. ఏం పర్వాలేదండి, ఉత్తర నక్షత్రంలో జన్మించినటువంటి వారు మనకు అర్జునుడు, ఉత్తర నక్షత్రానికి రవి అధిపతి గ్రహంగా ఉంటాడు, అద్భుతమైనటువంటి పాదమే. తర్వాత హస్త నాలుగు పాదాలు ఇలా చూసినట్లయితే మొదటి రెండు పాదాలు అద్భుతమేనండి. మూడవ పాదం తల్లి తండ్రికి గండంగా మనం చెప్పుకోవచ్చు, నాలుగో పాదం మంచిదే. మరి ఈ యొక్క హస్త నాలుగు పాదాలు కూడా అద్భుతంలో దానిలో ఒక మూడవ పాదం మాత్రమే తల్లిదండ్రికి గండంగా చూపెడుతుంది. తర్వాత మనకు ఈ హస్త తర్వాత చిత్త నక్షత్రం 1 2 పాదాలు. చిత్త నక్షత్రంలో జన్మించినటువంటి వారు సాక్షాత్ ఆంజనేయ స్వామి జన్మించినటువంటి నక్షత్రం, ఈ నక్షత్రానికి కుజుడు అధిపతిగా ఉంటాడు. మరి 1 2 పాదాలు వచ్చేసి తల్లిదండ్రులకు ఇరువురికి కూడా మొదటి పాదంలో గండమే ఉంది, రెండవ పాదంలో గండం ఉంది. కాబట్టి ఈ రెండు పాదాలను కూడా శాంతి పాదాలుగా మనం చెప్పుకోవచ్చు. ఈ శాంతి పాదాలలో జన్మించినటువంటి వారికి ఆయురారోగ్యాలు, భోగభాగ్యాలు, సిరి సంపద కలగాలంటే ఒక 18 బీజాక్షరాలు పసుపు కుంకులో ముటగట్టేసి నదిలో వేయడం ద్వారా వీరికి ఉన్నటువంటి కర్మలు తొలగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి నక్షత్ర పాదాన్ని బట్టి మనం దోషాలు ఉన్నాయా లేదా అని తెలుసుకొని దానికి సంబంధించినటువంటి పరిహారాలు కనుక చేసుకున్నట్లయితే మన జీవితంలో ఎంతో ఎత్తుకు ఎదగలుగుతాం. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు.